మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మానవ జీవితంలో ఎలాంటి ఆటంకాలు ఒడిదుడుకులు రాకుండా వారి జీవితం సవ్యంగా సాగిపోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ అలా అనుకోవటం అత్యాసే అవుతుంది. జీవితం అన్నాక కష్టసుఖాలు సహజం. వాస్తవాన్ని అర్థం చేసుకోండి. మీ కోరికలను కలలను నెరవేర్చుకోవడానికి కష్టపడి పనిచేసే తత్వాన్ని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించండి. ముందు మీ ఇంటి పరిస్థితి ఆర్థిక స్థితిగతుల విషయంలో అవగాహన తెచ్చుకోండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో పుట్టారో తెలుసుకోండి. ఎప్పటిలాగా కాకుండా భిన్నంగా ఉండడానికి ప్రయత్నించండి. జీవితంలో కీర్తి అష్టైశ్వర్యాలు వచ్చి సంతోషంగా ఉండాలంటే కష్టపడి పనిచేయాలి. కష్టే సుఖే ఫలే అన్నారు మన పెద్దలు. అయితే ఒక్కొక్క వారానికి ఒక్కొక్క దేవుడు అధిపతిగా ఉన్నారు. వారిని సంతృప్తిపరిస్తే మనకు అంతా మంచే జరుగుతుంది. ఆ విషయాలను గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఆదివారం నాడు తాంబూలం నమలటం వలన వెళ్ళిన పని సవ్యంగా జరిగి విజయాన్ని సాధిస్తారు. సోమవారం నాడు లేవగానే మీ ముఖాన్ని మీరే చూసుకోండి. వీలైతే శివపార్వతుల దర్శనం చేసుకోండి. మంగళవారం అనగానే గుర్తుకు వచ్చేది ఆంజనేయుడు లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఉదయం లేచి స్నానం చేసి హనుమన్ చాలీస లేదా సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవాలి. మంగళవారం నాడు ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు తీపి పదార్థం తింటే ఆ పని విజయవంతంగా జరుగుతుంది. అలాగే బుధవారం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా ఆకుకూర నోట్లో వేసుకోవటం వల్ల పని మంచిగా జరుగుతుంది. అలాగే గురువారం నాడు మిఠాయి నోట్లో వేసుకొని బయటకు వెళ్ళాలి. గుమ్మం దాటే వరకు మిఠాయిని నమలకూడదు. ముఖ్యమైన కార్యాలు శుక్రవారం నాడు తలపెడతారు. అందుకే శుక్రవారం ఏదైనా పని మీద బయటకు వెళ్తున్నప్పుడు చక్కెర కలిపిన పెరుగు నోట్లో వేసుకోవాలి. అల్లంలో మీ జీవితం మారే ప్రయోజనాలు ఉన్నాయి. శనివారం అల్లంతో చేసిన పదార్థాలను తీసుకోవటం వలన మంచి ఫలితాలు వస్తాయి. ఇలా ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. కావున మీరు ఏ రోజు బయటకు వెళ్తున్నారో చూసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న పరిహారాలను పాటించటం వల్ల మీకు మంచి ఫలితాలు కలిగి విజయాన్ని సాధిస్తారు. తద్వారా ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.